ఓవరాల్గా సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చిందబ్బా. క్యారెక్టర్స్, స్టోరీ, సినిమాటోగ్రఫీ అంతా బాగున్నాయి, సూపర్. కాకపోతే అన్న పర్ఫార్మెన్సే కొంచెం యావరేజ్గా అనిపించింది. బొంగులో ఇదంతా కాదబ్బా, సినిమా అయితే ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా నచ్చుతుంది. ఈ రివ్యూలు బొక్క ఇవన్నీ పట్టించుకున్నారనుకోండి, సినిమాలు చూడబుద్ది కాదు. నేనేదో ఊరికే నా ఒపీనియన్ షేర్ చేసుకుంటాను అంతే. డబ్బులు ఇచ్చి చూశాను కాబట్టి ఫీడ్బ్యాక్ ఇచ్చే రైట్ కూడా నాకుంది, అందుకే ఇదంతా. మరి హీరో పర్ఫార్మెన్స్ యావరేజ్ ఇవన్నీ అన్నావు కదరా అంటే, అవి కూడా చెప్తా, వీడియో చూడండి, ఖచ్చితంగా తెలుస్తుంది. సరే మ్యాటర్లోకి వద్దాం రండి. నాకు తెలిసి కిరణ్ బొవరంది థియేటర్లో చూడడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అదే సినిమా కన్ఫర్మ్ బా, ఏది చూడలేదు, ఇదే ఫస్ట్. ఇతను యాక్ట్ చేసిన మిగతా సినిమాలు కూడా చూశాను, కాకపోతే అన్ని ఓటీటీనే. అసలు ఇతని సినిమాలు థియేటర్లో ఎందుకు చూడాలంటే మెయిన్గా యాక్టింగ్ ఎక్స్ప్రెషన్సే, అసలు న్యాచురల్గానే అనిపించదు. ఎలా ఉంటుందంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం స్కూల్ డేస్, కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు సెమినార్ ఇచ్చేవాళ్ళం కదా, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్కూల్లో ఏంటంటే మనకు టాపిక్ అర్థం కాకపోయినా కూడా స్టేజ్ మీద ఎక్కేసి మనం చదివిందే అక్కడ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం అనమాట, ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు, బొక్క ఉండదు. కానీ కాలేజ్ టైమ్స్లో అలా కాదు కదా, కొంచెం టాపిక్ని అర్థం చేసుకుని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం లైట్గా, చేతులు ఊపుతాము, డయాస్ మీద అటు ఇటు తిరుగుతాం, ఫ్రీగా ఉంటాం అబ్బా. సో ఇక్కడ అర్థమైంది కదా, మన అన్న యాక్టింగ్ కూడా స్కూల్ సెమినార్ లాగానే ఉంటుంది. బాగా కష్టపడతాడబ్బా, కాకపోతే ప్రాక్టీసే ఇంకా చేయాలి. ఓకే ఓకే, ఇప్పుడు సినిమాలోకి వెళ్తే ట్రైలర్ చూసి సంథింగ్ ఫిషి అనుకున్నాబ్బా. అంటే ఊర్లో తొందరగా చీకటి పడుతుంది కదా, సో కార్తికేయ ఈ టైప్లో ఉంటుందేమో అనుకున్న సినిమా. కాకపోతే కంప్లీట్గా డిఫరెంట్ ఉందబ్బా. యాక్చువల్గా ఇంటర్వెల్ ట్విస్ట్ ముందే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నేను ఆలోచించిన వే అయితే డిఫరెంట్. పైకిడ్స్ 4లో ఉండే టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఈ సినిమాలో పెట్టాడు అనుకున్నా. యాక్చువల్గా రెండింటికి అవుట్పుట్స్ ఒకటే, కాకపోతే కోడే డిఫరెంట్, అందుకే ఆ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు ఆ ట్విస్ట్ లాగే అనిపించలే. కానీ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు అనిపించింది దీనమ్మా ఏంద్రవిడు ఈ రేంజ్లో ఆలోచించాడా అని. నిజంగా చాలా బాగుంది, ఎక్సలెంట్ థాట్ అసలు. కాకపోతే లాస్ట్లో పార్ట్ 2 అని బట్టి చిరాకు తెప్పించారబ్బా. ఎప్పుడైతే బాహుబలి వచ్చిందో అప్పటి నుంచి పార్ట్ 2లు పార్ట్ 3లు వస్తూనే ఉన్నాయి. చెప్పాలంటే ఏ సినిమాలో లేని ఎక్సలెంట్ ఎండింగ్ సీన్ ఉంది ఈ సినిమాకి. ఇక్కడే ఏం చేసి పడేయచ్చు, కాకపోతే మళ్ళీ ఎందుకు పార్ట్ 2లు పార్ట్ 3లు అనుకుంటూ. ఏమలే మనకు నోరుంది వాగుతాం, వాళ్ళ థాట్స్ ఎట్లున్నాయో మరి. సినిమా గురించి మాట్లాడుతున్నా కదా, మ్యూజిక్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, నాకైతే హీరోయిన్ దుమ్ముగా నచ్చిందబ్బా. యాక్టింగ్ కూడా చాలా బాగుంది, న్యాచురల్గా చేసింది. చెప్పాలంటే మన కిరణ్ అబ్బవరం అన్ననే డామినేట్ చేసింది యాక్టింగ్లో. జస్ట్ యాక్టింగ్ చేసినందుకు కాదులే కానీ పాప అయితే బాగుందబ్బా, క్యూట్గా హాట్గా. ఇంకా సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్గా సినిమా చూస్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఒకరిని చూపించి వీడి మీద డౌట్ కొడుతుంది రా అన్నాడు. నేనండి అబ్బా ఛాన్సే లేదు అన్న, అంటే నేను కొంచెం ఓవర్గా థింక్ చేసినాలే, ఇలా పెడితే రొటీన్ అయిపోతుంది కదా, సో వాడయ్యిండలే అనుకున్నా. కానీ లాస్ట్లో చూస్తే వాడే పెద్ద బోగ్గాడు. నాకు తెలిసి మీకు కూడా ఈ క్యారెక్టర్ మీద డౌట్ అయితే వచ్చింటుంది. యాక్చువల్గా వీళ్ళు ఎలా చూపించారంటే మనం సినిమా చూస్తున్నంతసేపు ఊర్లో తొందరగా చీకటి పడుతుంది అనే దాని మీదే మన మైండ్ అంతా ఉంటుంది. సో నేను కూడా అదే అనుకున్నాబ్బా, దేవుడు గోల్డ్ వీటి మీదనే ఉంటుందని. కాకపోతే మోసపోయినా. చెప్పాలంటే ఊరు గురించి ఇంకేదన్నా కొంచెం స్పెషల్గా చూపించింటే బాగుండేది. అంతే కదబ్బా, ఇప్పుడు మనం మెయిన్ సినిమాకి ఎందుకు వెళ్ళాము? అరేరే ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది రా, ఊరు తొందరగా చీకటి పడుతుంది అని చెప్పి చూడాలనిపిస్తుంది. కానీ ఇక్కడ ఊరు అనేది లాస్ట్లో నథింగ్ అబ్బా, జస్ట్ ఒక కొత్త టాపిక్ని ట్విస్ట్ లాగా చూపించడం కోసం ఈ ఊరిని వాడుకున్నట్టు అనిపించింది. ఎక్స్ప్లోర్ చేసింటే ఇంకా హైలైట్ ఉండేది. ఇంకా హీరో విషయానికి వస్తే ఇతని క్యారెక్టర్ని చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. కాకపోతే ముందు చెప్పినట్టే యాక్టింగ్ ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాలి, నువ్వు అన్నా ఊహ అన్నా ఇదే ఫ్యాక్ట్. సో దీన్ని కన్సిడర్ చేసి కొంచెం ఇంప్రూవ్ అయితే మేలబ్బా. ఇంతేనండి, ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు. సినిమా అయితే సూపర్ ఉంది, ఖచ్చితంగా చూడండి మిస్ అవ్వకుండా. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఏమంటే ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, ఇంకా మిగతా సినిమా అంతా ఎక్కడా బోర్ కొట్టదు. నేనైతే ఈ సినిమాకి రేటింగ్ 8/10 ఇస్తా, మీరు కూడా ఎంత ఇస్తారో కామెంట్ చేయండి. అంతే అండి, ఉంటా మరి, టాటా బాబాయ్, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.